ధ్యానంలోకి రాక ముందు నేను హోమియోపతి డాక్టర్ గా ఉండేవాడిని ఎందుకు చావు ఎందుకు అనేది విషయం తెలుసుకోవాలని ఉద్దేశంతో చాలా బాధపడతా ఉండేవాను మా అపార్ట్మెంట్ లో ఒక ఆమె ఉండేది ఫిబ్రవరి 9th 2014 లో వచ్చాను ఆ రోజు నుంచి పూర్తిగా శాకాహారిగా మారిపోయాను ధ్యానం స్టార్ట్ చేశాను అసలు ఏం జరిగింది అక్కడ క్లియర్ గా చెప్పండి అతను నాకు థర్డ్ ఐ విజన్ లో కనిపించాడు అన్నమాట ఇంతకు మీరు ఏం తెలుసుకున్నారు చావు అనేది కామన్ అని తర్వాత తెలిసింది ఆత్మ అనేది శాశ్వతము ఈ ఫిజికల్ బాడీ అశాశ్వతమని తెలుసుకున్నాను మీ మదర్ చనిపోయిన మీ మదర్ మీతో ఏదైనా మాట్లాడిందా ఆ మాట్లాడింది సార్